వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ మతిమరుపు మనిషి ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో యాదగిరి అనే మతిమరుపు మనిషి ఉన్నాడు యాదగిరికి చిన్నప్పట్లోనే పుట్టెడు మతిమరుపు వచ్చింది ఎవరో మాసిన మామగారు యాదగిరికి తన పిల్లనిచ్చి పెళ్లి చేశాడు యాదగిరి పొరుగూరే అత్తవారి ఊరు ఒకసారి ఏదో పండుగ సందర్భంలో యాదగిరి మామగారు అల్లుణ్ణి కూతుర్ని పుట్టింటికి ఆహ్వానించటానికి వచ్చాడు వెళ్లే ముందు నువ్వు అమ్మాయి తెల్లవారగానే వచ్చేయండి అని చెప్పాడు మామగారు వెళ్ళిపోయాక ఆయన వచ్చి వెళ్ళిన పనేమిటో బుర్ర బద్దలు కొట్టుకున్నా కానీ జ్ఞాపకం రాలేదు యాదగిరికి ఇంతకీ మీ అయ్య ఎందుకు వచ్చినట్టు అని అనుమానంగా అడిగాడు పెల్లాన్ని నీ మతి మరుపు మండినట్టే ఉంది మనల్ని పండక్కి రామ్మని పిలవటానికి వచ్చాడు అని చిరాకు పడుతూ జవాబిచ్చింది వాడి పెళ్ళాం మర్నాడు మొగుడు పెళ్ళాలిద్దరూ వేకువజామునే లేచారు మన ఎడ్ల బండిలోనే వెళ్దాం బండి సిద్ధం చెయ్యి అని మొగుడిని ఆజ్ఞాపించింది పెళ్ళాం పెరట్లో ఉన్న ఎడ్ల బండిని వీధిలో పెట్టి లోపల ఎండుగడ్డి పరిచి సిద్ధపరిచాడు యాదగిరి తీరా బయలుదేరే ముందు తాళం కప్ప కనిపించటం లేదు మతిమరపం ఉండవి ఎక్కడ పారేశావో వెతుకు అని పెల్లాం మీద విరుచుకుపడ్డాడు పెల్లాం ఇల్లంతా వెతికింది తాళం కప్ప ఎక్కడా లేదు నేను వెతుకుతాను ఉండు అంటూ చేతిలో వస్తువు గూట్లో పెట్టాడు యాదగిరి ఆశ్చర్యం అదే తాళం కప్ప మళ్ళీ మరిచిపోతానేమోనని చేతిలో తాళం కప్ప పెట్టుకున్న సంగతి మరిచిపోయాడు యాదగిరి నీ మొహం తగలయ్యా చేతిలోనే పెట్టుకుని ఇల్లంతా వెతికించావు కదా అన్నది వాడి పెల్లాం ఇంటికి తాళం పెట్టి ఇవతలకి వచ్చి చూస్తే బండి సిద్ధంగా ఉంది కానీ ఎడ్లు లేవు బండి సిద్ధం చేస్తూ ఎడ్ల సంగతి మర్చిపోయాడు యాదగిరి కాపు కాసేవాడు వాటిని పొలంలోకి తీసుకుపోయాడు చేసేది లేక మొగుడు పిల్లలిద్దరూ బాడుగ జట్కా బిండిలో బయలుదేరారు వేగంగా వెళ్తున్న జట్కాలో కూర్చున్న యాదగిరి మన ఎడ్లు బాగానే పరిగెడుతున్నాయి అన్నాడు భార్యతో నా కర్మ కొద్దీ దొరికావు అప్పుడే మనం జట్క ఎక్కిన సంగతి మరిచిపోయావు అని మందలించింది పెళ్ళాం బాగా ఎండ ఎక్కే వేళకి పొరుగూరు చేరింది బండి బాడుగ ఇవ్వటం మర్చిపోయి వచ్చేస్తున్న యాదగిరి వెంట నా బాడుగ ఇప్పించండి అంటూ పడ్డాడు బండివాడు మామగారే బాడుగ చెల్లించి అల్లుడిని ఇంట్లోకి తెచ్చుకున్నాడు పెల్లాం లోపలికి వెళ్ళిపోయింది వీధి గదిలో మామ అల్లుళ్ళు కబుర్లలో దిగారు మామగారు అల్లుడి పరహారం ఏర్పాటు చేశాడు అంతా అయ్యాక ఆయన మంచినీళ్ళు తీసుకురావటానికి లోపలికి వెళ్ళాడు ఆయన చెమ్ముతో నీళ్లు తెచ్చేసరికి అల్లుడు గదిలో లేడు ఆశ్చర్యంగా ఆయన వీధి అరుగు మీదికి వచ్చాడు వీధిలో జట్కా బండిలో కూర్చొని వెళ్ళిపోతున్న అల్లుణ్ణి చూసి కంగారు పడి అల్లుడు ఎక్కడికి వెళ్తున్నావు అని పొలికేక పెట్టాడు వెళ్ళిపోతున్న బండిలోంచి ఇంటికి ఇంట్లో మీ అమ్మాయి ఒక్కతే ఉంది ఆ వెర్రిపీనుక్కి అసలే చచ్చేంత భయం నేను లేకుండా క్షణం ఉండలేదు అన్నాడు యాదగిరి చూస్తుండగానే బండి కనుమరుగైపోయింది ఇలా మతిమరుపు మనిషి అనే ఈ కథ సమాప్తమైంది మరొక కథ విడ్డూరాలు ఈ కథను రాసిన వారు ఆర్ సుందరాచారి ఒక రాజు ప్రతి ఏడు ఒక సభ చేసి దానికి బుద్ధి కుశలత గల యువకులను ఆహ్వానించేవాడు ఒకసారి ఈ సభలో గణపతి అనే యువకుడు అందరికన్నా ఎక్కువ చాకచక్యం చూపాడు చేతులున్న మొండివాణ్ణి మీలో ఎవరైనా చూశారా అని ప్రధానమంత్రి మాటల సందర్భంలో అన్నాడు దానికి గణపతి నేను ఇక్కడికి వస్తుండగా దారిలో ఒక బిచ్చగాడు కలము కాగితము దగ్గర పెట్టుకొని అందరినీ అడిగినట్టే నన్ను కూడా అయ్యా ధర్మం అని అడిగాడు నేను నాకు తోచింది వాడికి ఇచ్చాను వాడు వెంటనే కాగితం మీద రెండు అని రాసుకున్నాడు ఏమిటి రాస్తున్నావు అని నేను వాణ్ణి అడిగాను మరేమీ లేదు చేతులుండి మొండివాళ్ళు కానీ వాళ్ళ లెక్క వేస్తున్నాను మీరు రెండో వారు అన్నాడు బిచ్చగాడు దాన ధర్మాలు చేయని వాళ్ళు చేతులుండి కూడా మొండివాళ్ళనని వాడి ఉద్దేశం అని అన్నాడు అలాగే కళ్ళుండి వాళ్ళు కూడా కావచ్చుగా అన్నాడు మంత్రి దానికి సమాధానంగా గణపతి ఇలా చెప్పాడు చిత్తం ఒకసారి నేను ఒక నగరానికి వెళ్ళాను అక్కడ ఒక ఇంటికి తాళం పెట్టి ఉన్నది కానీ లోపల ఏదో అలికిడవుతున్నది ఎవరు లోపల అని కేక పెట్టాను సమాధానం రాలేదు నేను వెంటనే ఇరుగు పొరుగు వాళ్లను చేర్చాను పారిపోవటానికి సిద్ధంగా ఉన్న దొంగను వాళ్ళు పట్టుకున్నారు ఆ దొంగ నన్ను చూసి నీలాగా కళ్ళుండి గుడ్డివాళ్ళు కాని వాళ్ళు అరుదు అందుకే నా వృత్తి ఇంతకాలం పాటు చక్కగా సాగింది అని అన్నాడు ఇల్లు తాళం పెట్టి ఉండటం చూసి కూడా లోపల అలికిడిని పట్టించుకొని వారంతా కళ్ళుండి గుడ్డివాళ్లే అనుకోవాలి అలా అయితే నాలుక ఉండి కూడా మోగవాళ్ళు ఎవరంటావు అని మంత్రి మళ్ళీ అడిగాడు దానికి గణపతి నేను ఒకసారి మా ఊర్లో ఒక ధనికుడి వద్ద చిన్న మొత్తం అప్పు చేయవలసి వచ్చింది వడ్డీ ప్రస్తావన వచ్చి ఆయన నాతో నాలుక ఉండి కూడా మోగవాళ్ళైన వారికి రూపాయికి నెలకు పావల వడ్డీ అలా కాని వారికి వడ్డీ లేదు అని అన్నాడు అంటే ఏమిటని అడిగాను అప్పు తీసుకొని ఇస్తామన్న గడువుకి ఇవ్వక అందుకుగాను ఏవో అబద్ధాలు చెప్పేవాళ్ళు అబద్ధాలు కారణంగా చెప్పి అప్పు అడిగేవాళ్ళు నాలుక ఉండి కూడా మోగవాళ్లేనని ఆయన అన్నాడు అని చెప్పాడు చెప్పకుండా పోయేది చెప్పకుండా వచ్చేది చావుకాక మరేదైనా ఉన్నదా అని మంత్రి అందరినీ అడిగాడు దానికి ఎవరు సమాధానం చెప్పకపోయేసరికి గణపతి ఇలా చెప్పాడు యవనం చెప్పకుండా వెళ్ళిపోతుంది కనుక జాగ్రత్తగా ఉండాలని చెప్పకుండా వచ్చే అదృష్టాన్ని నమ్ముకొని భ్రష్టు కారాదని మా తాత తరచు అనేవాడు అనేక సార్లు చచ్చేవాళ్ళు ఉంటారా అని మంత్రి అడిగాడు దానికి కూడా గణపతే సమాధానం చెప్పాడు నేను ఈ నగరంలో ప్రవేశించి ఒక ఇంటి అరుగు మీద ఏడుస్తూ కూర్చొని ఉన్న ఒక మనిషిని చూసి ఎందుకమ్మ ఏడుస్తున్నావు అని అడిగాడు దానికి ఆమె ఏడవక ఏం చేసేది నాయన నా భర్త రోజూ చస్తున్నాడు నా జీవితమంతా ఏడుపుగానే ఉంది వీరుడైన నా కొడుకు రెండేళ్ల క్రితం ఒకేసారి చచ్చాడు నా భర్త పిరికివాడు రోజుకు పదిసార్లు చస్తాడు అని అన్నది గణపతిని కొలువులో చేర్చుకోవచ్చునని ప్రధానమంత్రి రాజుకు సలహా ఇచ్చాడు గణపతికి ఉద్యోగం దొరికింది ఇలా విడ్డూరాలు అనే ఈ కథ సమాప్తమైంది మరొక కథ దొరలు దొంగలు ఈ కథను రాసిన వారు కె మహమ్మద్ పిదా హుసేన్ ఇక కథలోకి వెళ్దాం పూర్వం ఒక పట్టణంలో రామిశెట్టి అని ఒక వర్తకుడు ఉండేవాడు అతను వర్తక వ్యాపారాలలో సమర్థుడే కాక చాలా నిజాయితీ కలవాడు అందుచేత పట్నంలో ఇతర వర్తకుల కన్నా అతను చాలా పైకి వచ్చి పట్నంలో అతనే పెద్ద వర్తకుడు అయ్యాడు అతని బాగుచూసి పేరు ప్రతిష్టలు చూసి పట్నంలోని ఇతర వర్తకులు అసూయపడేవారు ఒకసారి పట్నంలోని వర్తకులందరూ కలిసి సరుకులు కొనుక్కురావటానికి బయలుదేరారు ఎవరు కోరిన సరుకు వారు వాటిని తమ తమ వాహనాల మీద వేసుకొని తమ పట్టణానికి తిరుగు ప్రయాణమయ్యారు చీకటి పడే వేళకు వారు ఒక మండపం చేరి ఆ రాత్రికి అక్కడే మకాం చేసి వంటలు చేసుకొని భోజనాలు చేశారు తరువాత మిగతా వర్తకులు రామిశెట్టితో తాము సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్తున్నామని అక్కడ ఏదో ఉత్సవం ఏర్పాటవుతుందని తాము తిరిగి వచ్చేదాకా తమ సరుకుల మూటలు చూస్తూ ఉండాలని అన్నారు రామిశెట్టి అందుకు సరేనన్నాడు ఆ తరువాత కొంతసేపటికి కొందరు మనుషులు ముసుగుతో మండపం వద్దకు వచ్చి రామిశెట్టి చూస్తూ ఉండగానే వర్తకుల మూటలు ఎత్తసాగారు రామిశెట్టి వారికి అడ్డం పోతే వాళ్ళు అతన్ని తన్ని మూటలు తీసుకుని వెళ్ళిపోయారు రామిశెట్టికి దెబ్బల బాధతో పాటు తన అనుచరుల నష్టానికి తాను పూచి అయ్యానన్న బాధ కూడా కలిగింది జరిగిన సంగతి తన అనుచరులకు చెప్పటం తన విధి అనుకొని అతను వారు వెళ్ళిన దిక్కుగా మెల్లగా బయలుదేరాడు కొంత దూరం వెళ్ళేసరికి చాలామంది మనుషులు కొట్లాడుకుంటున్న సంగతి రామిశెట్టికి తెలియవచ్చింది అతను ఆ ప్రదేశానికి వీలైనంత సమీపంగా వెళ్ళి అక్కడ ఉన్న చెట్ల చాటును దాక్కొని కోట్లాట గమనించసాగాడు తమ సరుకుల మూటలు తీసుకుపోయిన ముసుగు మనుషులకు మరొక ముఠాకు ఘర్షణ జరుగుతుంది రెండో ముఠా వాళ్ళు కూడా దొంగలేనని రామిశెట్టి వారి మాటలను బట్టి గ్రహించాడు ఈ వెధవలని మన నాయకుడు దగ్గరికి తీసుకుని పోవాలి మన ప్రాంతంలో వీళ్ళు దొంగతనం చేయటానికి వీల్లేదు వీళ్లను ప్రాణాలతో వదలకూడదు చంపాల్సిందే అంటున్నాడు రెండో ముఠాలోని ఒక దొంగ ఆ మాటలు వినగానే ముసుగు మనుషులంతా ఆ దొంగ కాళ్ళపైన పడి అన్న మమ్మల్ని చంపొద్దు మేము దొంగలం కాము ఈ సరుకును మేము దొంగలించలేదు ఇదంతా మా సరుకే మేము వర్తకులం మాలో ఒకడికి అపకారం చేయాలనుకొని మేము ఇలా దొంగ వేషాలు వేసుకుంటే అది కాస్త ఇలా బిడిసి కొట్టింది మమ్మల్ని చంపొద్దు కావాలంటే ఈ సరుకు అంతా తీసుకొని మమ్మల్ని విడిచిపెట్టేయండి అని బ్రతిమాలుకున్నారు ఇదంతా విన్నవాళ్ళు అవునా మీరు అట్లయితే అబద్ధం చెప్పట్లేదని రుజువేంటి మీరు దొంగలు కారనటానికి సాక్ష్యం ఏమిటి మీరు చెప్పుకునేదంతా మా నాయకుడికి చెప్పుకోండి అని అన్నారు ముసుగు మనుషులు తమ ముసుగులు తీసి మేము దొంగల్లాగా ఉన్నామా చూడు అని అన్నారు అవును మీరు అచ్చంగా దొంగల్లాగే ఉన్నారు ఈ దొంగల్లో కూడా బాగా ఆరితేరిన వాళ్ళలా ఉన్నారు అన్నాడు దొంగ ఆ సమయంలో రామిశెట్టి ముందుకు వచ్చి దొంగలతో వీళ్ళు దొంగలు కారు తోటి వర్తకులు నా మీద ఏదో పగ ఉండి దొంగల వేషాలు వేసుకొని తమ సొత్తు తామే దొంగతనం చేసి ఉంటారు ఎందుకంటే ఆ సొత్తుకు నన్ను కాపలా పెట్టి వెళ్ళిపోయారు ఆ సొత్తు పోతే నా సొత్తుతో పాటు వారి సొత్తు పోయినందుకు నేను వారికి నష్టపరిహారం ఇచ్చుకోవాలి కదా అందుచేత వాళ్ళు నాకు ద్రోహం తలపెట్టారు కానీ మీకేమీ ద్రోహం చేయలేదు మీకు సొత్తు కావాలంటే అంతా తీసుకోండి కానీ వాళ్లను బాధ పెట్టవద్దు వదిలేయండి అని అన్నాడు దొంగలు తమలో తాము కూడబలుక్కున్నారు రామిశెట్టి ఔదార్యం వాళ్లకు నచ్చింది వాళ్ళు అతనితో వీళ్ళు ఏ ఉద్దేశంతో చేసినా చేసింది దొంగతనమే కనుక దీన్ని మేము తీసుకొని నీకు ఇచ్చేస్తాం నువ్వు యోగ్యుడవి ఇదంతా నువ్వే ఉంచుకో వారికివ్వకు అని చెప్పి దొంగలు తమ దారిన తాము వెళ్ళిపోయారు రామిశెట్టి ఎవరి సొత్తు వారికి ఇచ్చేసి మీకన్నా ఆ దొంగలు చాలా నయం మీరు మీ సొత్తే దొంగలించినా నాకు నష్టం కలగాలనే దొంగతనం చేశారు మీరు దొంగలు వర్తకులు కారు అందుకే మీరు వర్తకంలో పైకి రాలేరు అని తోటి వర్తకులను మందలించాడు వాళ్ళు రామిశెట్టికి క్షమాపణ చెప్పుకొని చంపలేసుకొని వలవలా ఏడ్చారు అటు తరువాత వాళ్ళు ఆయనకు పరమ భక్తులుగా మారిపోయారు ఇలా దొంగలు దొరలు అనే ఈ కథ సమాప్తమైంది ఇటు పాములవాడి సాక్ష్యం ఈ కథను రాసిన వారు గంగిశెట్టి శివకుమార్ ఇక కథలోకి వెళ్దాం తారాచంద్రుడనే రాజు అనంగ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు చంద్రాంగుడు చిన్నవాడు తారాంగుడు వృద్ధుడైన తండ్రి మరణించే నాటికి ఇద్దరు యుక్తవయస్కులయ్యారు తండ్రి మరణానంతరం చంద్రాంగుడు అనంగ దేశానికి రాజయ్యాడు లక్ష్మణుడు లాంటి తారాంగుడు పరిపాలనా విషయాల్లో అన్నకు చేదోడు వాదోడుగా ఉండేవాడు ఆ అన్నదమ్ముల సఖ్యత అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఉండేది చంద్రాంగుడు దినమంతా తీరిక చిక్కని రాజకార్యాల్లో గడిపి సాయం సమయంలో రాజ ప్రాసాదానికి దాపుల ఉన్న ఉద్యానవనంలో ఏకాంతంగా కొంతసేపు విశ్రాంతి తీసుకునేవాడు అలాంటి సమయాల్లో ఒక్కొక్కప్పుడు తారాంగుడు అక్కడకు వచ్చి ఏవైనా ముఖ్య విషయాలు ఉంటే వాటి గురించి అన్నతో మాట్లాడి వెళ్ళిపోయేవాడు ఒకనాడు చంద్రాంగుడు తమ్ముడిని సరిహద్దు రాజ్యమైన చంపక రాజ్యానికి పని మీద పంపాడు ఆ సాయంత్రం అన్ని కార్యకలాపాలు ముగిసిన మీదట చంద్రాంగుడు ఉద్యానవనానికి వెళ్ళాడు క్రమంగా సూర్యుడు అస్తమించి నలుమూలలా చీకటి కమ్ముకోసాగింది చంద్రాంగుడు ప్రాసాదానికి బయలుదేరాడు ఆ సమయంలో అతడొక పొదరింటి పక్కన నడుస్తూ ఉండగా ఆహారం కోసం గాలిస్తున్న నాగుపాము ఒకటి అతడి కాలును కాటువేసి జర జరా పొదల్లోకి పారిపోయింది పాము కాటువేయగానే బాధతో చంద్రాంగుడు పెద్దగా కేక పెట్టి పడిపోయాడు ఆ కేక వింటూనే బటులు అక్కడికి వచ్చి స్పృహ కోల్పోతున్న చంద్రాంగుణ్ణి అంతఃపురానికి తీసుకుపోయారు వైద్యులు ఆయనకు చికిత్స ప్రారంభించారు సరైన సమయానికి ఆస్థాన వైద్యులు చేసిన చికిత్స వల్ల చంద్రాంగుడికి ప్రాణం దక్కింది కానీ నోటిమాట పడిపోయింది ఉద్యానవనంలో పాముల జాడ ఇంతవరకు ఎవరు కనీవిని ఎరగనిది రాజును హతమార్చడానికి ఎవరైనా కుట్ర పన్నుతున్నారా అన్న అనుమానం అందరికీ కలిగింది ఈ సంగతి మంత్రి తెలుసుకున్నాడు అతడు ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాడు రాజవంశాన్ని తుదముట్టించి అనంగ దేశానికి రాజు కావాలన్న కోరిక ఎంతో కాలంగా అతన్ని బాధిస్తుంది రాజు కదిలేందుకు మాట్లాడేందుకు అశక్తుడు కనుక చిన్నవాణ్ణి ముందు హతమార్చితే తరువాత రాజు ఆటంకాన్ని తేలిగ్గా తొలగించుకోవచ్చు అందుకుగాను మంత్రి ఒక పథకం తయారు చేసి అందరితో మహారాజు గారికి జరిగిన ప్రమాదం వెనుక ఏదో కుట్ర ఉన్న దాంట్లో సంశయం లేదు ఆయన ఉద్యానవనంలో వాహ్యాలికి వెళ్లే సమయం సందర్భాలు తెలిసిన వాడే ఈ కుట్రకు కారకుడై ఉండాలి ఒకటి రెండు రోజుల్లో తగిన సాక్ష్యాధారాలు సంపాదించి ఆ కుట్రదారుణ్ణి ఉరికంపం ఎక్కించగలను అని అనసాగాడు ఇలా రెండు రోజుల తరువాత చంపక దేశంలో ఉన్న తారాంగుడికి తన అన్న పాముకాటుకు గురైన వార్త అందింది అతడు వెంటనే బయలుదేరి రాజధానికి వచ్చి చంద్రాంగుడికి తగిన చికిత్స చేసేందుకు మరికొందరు ఘనవైద్యులను నియమించి భారం తన చేతికి తీసుకున్నాడు ఈ లోపల మంత్రి తనకు నమ్మకమైన ఒక భటుడి ద్వారా నగరంలో పాములు పట్టడంలో ప్రసిద్ధుడైన ఒకడిని పిలిపించి వాడితో రహస్యంగా ఒరై నీ అదృష్టం పండబోతున్నది అందుకే నిన్ను పిలిపించాను అని అన్నాడు పాములు పట్టేవాడు ఎంతో వినయంగా అయ్యా ఆ అదృష్టం ఏమిటో దయచేసి చెప్పండి అని అన్నాడు నువ్వు మన రాజుగారి తమ్ముడు తారాంగుడిని గురించి వినే ఉంటావు అతడు ఐదారు రోజుల క్రితం నిన్ను పిలిపించి కాటు వేస్తే మరణం తప్పనంత విష ప్రభావం గల పామునొకటి కొన్నట్టు రేపు నిండు సభలో జంకు బొంకులు లేకుండా చెప్పాలి మిగిలిందంతా నేను చూసుకుంటాను పని ముగిశాక నీకు ఐదు వేల వరహాలిస్తాను నీ జీవితం ఏ చింతలు లేకుండా హాయిగా గడిచిపోతుంది అన్నాడు మంత్రి అందుకు పాముల పట్టేవాడు సరే తమ ఆజ్ఞ అని మంత్రికి నమస్కరించి వెళ్ళిపోయాడు మర్నాడు నిండు సభలో మంత్రి సభికులని ఉద్దేశించి మహారాజు పాము కాటు వేయటం వెనక పెద్ద కుట్ర ఉన్నదని తగు సాక్ష్యాధారంతో నిన్ననే తెలుసుకున్నాను మహారాజుగారు ప్రమాదవ శాత్తు పాముకాటుకు గురి కాలేదు ఇప్పుడు సింహాసనంలో ఉన్న తారాంగుడే పదవీకాంక్ష కొద్దీ అన్న ప్రాణాలు తీసేందుకు ఒడిగట్టాడు అని చెప్పాడు మంత్రి ఇలా చెప్పగానే సభలో పెద్ద కలకలం బయలుదేరింది తారాంగుడు నివ్వెరపోయాడు మంత్రి మందహాసం చేస్తూ నిజమే ఈ సంగతి మీలో చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను మొదటిసారిగా విన్నప్పుడు కానీ బలమైన సాక్ష్యాధారం లభించాక పూర్తిగా నమ్మశక్యం కలిగింది అని భటులకు పాములు పట్టేవాణ్ణి హాజరుపరచమని ఆజ్ఞాపించాడు పాములు పట్టేవాడు సభలోకి వచ్చి దిక్కులు చూస్తూ నిలబడ్డాడు అప్పుడు మంత్రి వాడితో ఒరే నీకొచ్చిన భయం ఏమీ లేదు నిజం చెప్పు అని అన్నాడు తారంగుడు ఈ జరుగుతున్నది నిజమా కల అన్నట్టు విస్తుపోయి పాములవాడికేసి చూడసాగాడు పాములవాడు ఒకసారి గొంతు సవరించుకొని అయ్యలారా నేను నిజం చెబుతున్నాను రాజుగారిని ఆయన తమ్ముడు నిజంగా పాము కాటుకు గురిచేశాడో లేదో నాకు తెలియదు కానీ మంత్రిగారు ఒక భటుడి చేత నన్ను పిలిపించి ధనాశ చూపి రాజుగారి తమ్ముడు నా వద్ద నుంచి విషసర్పాన్నొకదాన్ని కొన్నట్టుగా సభలో చెప్పమన్నారు అడుగో మంత్రిగారు నా వద్దకు పంపిన భటుడు ఆ ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు అని చెప్పాడు తన పథకం తారుమారైనందుకు మంత్రి ఎక్కడా లేని కోపంతో ముందు ఈ అబద్ధాలు పలికే పాములవాణ్ణి శిరశ్చేదం చెయ్యండి అని గట్టిగా అరిచాడు ఆ వెంటనే తారాంగుడు సింహాసనంలో నుంచి లేచి భటులకు ఈ దుష్టమంత్రిని ద్వారం దగ్గర నుంచి పారిపోవటానికి చూస్తున్న భటుణ్ణి బంధించండి అని ఆజ్ఞాపించాడు భటులు క్షణాల మీద వాళ్ళిద్దరినీ బంధించారు తారాంగుడు పాములు పట్టేవాడితో పేదవాడివై ఉండి ధనాశకు లొంగక నిజం చెప్పి ఎంతో రాజభక్తిని చూపావు నీ కారణంగానే సభాముఖంగా మంత్రి దుర్బుద్ధి బయటపడింది అని అన్నాడు అందుకు పాములు పట్టేవాడు మహారాజా మంత్రిగాడు భటుడి చేత నన్ను పిలిపించి సాక్ష్యం పేరుతో పెద్ద అబద్ధం చెప్పమనగానే ఆయన కుట్ర నాకు తెలిసిపోయింది ఆయన పాము లాంటి వాడని పసిగట్టాను నా వృత్తే పాములు పట్టడం కదా ఆయన చెప్పిన దానికి అప్పటికి సరే అని సభలో ఆయన కుట్ర బయట పెట్టాను అని అన్నాడు తారాంగుడు వాడి మాటలకు ఎంతో సంతోషించి నీ వంటి రాజభక్తి కలవాడు పాములు పట్టి బ్రతకటం కాదు మా ఆస్థానంలో ఉద్యోగిగా ఉండటం అవసరం అని వాడికి అప్పటికప్పుడే ఆస్థానంలో మంచి పదవినిచ్చాడు తరువాత తారాంగుడు మంత్రిని కారాగారంలో వేయించి తన అమాయకత్వం కొద్దీ మంత్రికి సాయపడిన భటుణ్ణి క్షమించి వదిలేశాడు కొన్నాళ్లకు వైద్యుల చికిత్స వల్ల పూర్తిగా ఆరోగ్యవంతుడైన అన్న చంద్రాంగుడికి సింహాసనం అప్పగించి తారాంగుడు ఎప్పటిలాగే అతడికి రాజ్య పరిపాలన విషయాల్లో సాయపడ్డాడు ఇలా పాములవాడి సాక్ష్యం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు గంగిశెట్టి శివకుమార్ ఎప్పుడైనా వేరే ఒకరికి హాని చేయాలనుకుంటే అది మనకే చుట్టుకుంటుంది ఇప్పుడు ఈ కథ ద్వారా మరొకసారి అర్థమైంది కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మీకు ఈ కథ నచ్చిందైతే లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి దానివల్ల నేను డైలీ పెట్టే వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్